జగన్ మీద మండిపడిపోతున్న బీజేపీ రాజుగారు. బీజేపీ రాజు అంటే ఎవరో కాదు, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఆయనకు వైసీపీ అన్న, జగన్ అన్న మంట. రాజకీయ ప్రత్యర్థిగా వైసీపీ ఉండడమే కారణం అనుకున్నా ఆయన ప్రత్యర్థి పార్టీగా కంటే ఎక్కువగానే వైసీపీని టార్గెట్ చేస్తారు అని వైసీపీ నేతలు అంటుంటారు. లేటెస్ట్ గా రాజుగారు ఒక కొత్త విషయం చెప్పారు. వైసీపీ బీజేపీలో విలీనం కాబోతోంది అన్నదే ఆ విషయం. ఇది ఎక్కడా పుకారుగా కూడా వ్యాప్తి చెందలేదు. ఎవరు కూడా దీనిని ఎక్కడా ప్రస్తావించిందే లేదు. బీజేపీ రాజుగారు మాత్రం వైసీపీని బీజేపీలో విలీనం చేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 5 అసెంబ్లీ స్థానాలు కూడా రావని ఆయన సర్వే నివేదికను వినిపించారు. మరి ఇంతలా వైసీపీ మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక వ్యూహం ఏంటి అన్నది తెలియడం లేదు. టీడీపీ వైసీపీని టార్గెట్ చేస్తుంది, దానికంటే ఎక్కువగా బీజేపీ చేయడమే విడ్డూరంగా ఉందని అంటున్నారు. బీజేపీలో వైసీపీ విలీనం అన్న మాటే కొత్తగా ఉంది. మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీపై కసరత్తు జరుగుతోంది. త్వరలోనే రాష్ట్రంలో పాత మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఎక్సైజ్ విధానంలో ధరలు కూడా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసేలా చర్యలు తీసుకుని పాలసీని రూపొందిస్తోంది. మద్యం దుకాణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేరు మారుస్తాం, కేటీఆర్. రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని, రాహుల్ గాంధీ మెప్పు కోసం రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్లోనో లేదంటే జూబ్లీహిల్స్లోని తన ఇంట్లో పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని, అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చి తెలంగాణ ప్రముఖుని పేరు పెడతామని కేటీఆర్ పేర్కొన్నారు. అనకాపల్లి ఘటన, హాస్టల్ నిర్వాహకుడు అరెస్ట్. అనకాపల్లి కోటవురట్లలో విద్యార్థుల మృతి ఘటనలో హాస్టల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు కిరణ్ కుమార్ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ దీపిక వెల్లడించారు. కిరణ్ కుమార్పై హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. హాస్టల్లో 86 మంది విద్యార్థులు ఆహారం తీసుకున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. అక్టోబర్ 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు సాలకట్ట బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ తాజాగా వెల్లడించింది. 4 ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం, 5 చిన్న శేషవాహనం, హంసవాహనం, 6 సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం, 7 కల్పవృక్ష వాహనం, భూపాల వాహనం, 8 మోహిని అవతారం, గరుడ వాహనం, 9 స్వర్ణరథం, గజవాహనం, 10 సూర్యప్రభ వాహనం, 11 రథోత్సవం, 12 చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటుందని తెలిపింది.